కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని కొన్ని సందేహాలు మనసులో చోటు చేసుకుంటూ ఉంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయుర్దాయం తరిగిపోతోంది, కాలం జరిగిపోతోంది, వయసు మళ్ళీపోతోంది, ఆయువు కుంగిపోతోంది, ఓపిక తగ్గిపోతోంది, మునుపున్నటువంటి ఉత్సాహం ఇప్పుడు ఉండటం లేదు, ఇదివరకటి ఆలోచన బలం ఇప్పుడు కలగటం లేదు, ఇదివరకటి విశ్వాసం, ఇదివరకటి చైతన్యం, నడక ఇప్పుడు లభించటం లేదు. నాకే కాదు, ఎవరికైనా కూడా లోకంలో వయస్సు గడుస్తున్న కొద్దీ కొన్ని మార్పులు వస్తాయి. నేను యువకుండగా ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచన ఉన్నది, కానీ అంత అంకితభావంతో అంతా సమాప్తం అయిపోతుంది కాబట్టి జాగ్రత్త పడాలి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, కాబట్టి వెంట పెట్టుకెళ్ళేటువంటి సామాన్యంతో సర్దుకోవాలి అనేటువంటి ఆలోచన ఆ రోజున కలగల. అందరిలానే నేను కూడా ఇంకా చాలా టైం ఉన్నది, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు నేను ఏ గంతు వేస్తే ఏమిటి, నేను జపతపాలు చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, గుడికి వెళితే ఏమిటి, వెళ్ళకపోతే ఏమిటి, ఆ దేవుడా నువ్వు ఉన్నావా లేవా అన్నీ నాకెందుకు ఇప్పుడు. ఇప్పుడు ఏమిటంటే నేను ఉద్యోగం చేయాలి, సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవాలి, బంధుత్వాలు నిలబెట్టుకోవాలి, 10 మందికి నా వాళ్ళకి బయట వాళ్ళకి నా చేతైన సేవ చేయాలి, ఉత్తరత్తర అది నాకు కలిసి వస్తే వస్తుంది, ఏదేమైనా నేను చేయగలిగినంత వరకు సేవ చేద్దాం అనేటువంటి ఉదార భావంతో నడుచుకుంటూ వచ్చానే తప్ప ఇక అయిపోయింది ఇల్లు ఖాళీ చేయాలి అనేటువంటి అభిప్రాయం ఆనాడు కలగలేదు, ఇప్పుడు కలుగుతోంది. అందుకే ఘంటసాల సిరిదివ్యులు కావ్యాన్ని వ్రాసినప్పుడు ఒక 3 ఆశ్వాసాల పద్య ప్రబంధం, ధారాపాతమైనటువంటి మరి పద్యధారతో భగవంతుడి అనుగ్రహంతో వెలువడినటువంటిది, జలధీశ్వర స్వామి అనుగ్రహంతో వెలువడినటువంటి కావ్యం. పద్యం అంటే ఎవరికైనా అది అలాంటిదో నేను చెప్పకుండానే అర్థమవుతుంది. ఇన్నేండ్లు వసించు దేహము, ఇన్నేండ్లు వసించు దేహము ఇకపై నేమౌను, ఇన్నేండ్లు వసించు దేహము ఇకపై ఏమౌను, కాచిచ్చులో మన్నయి, కాచిచ్చులో మన్నయి రూపణగారి, రూపణగారి గాలి కలియున్, గాలి కలియున్ మౌనంబుగా జీవుడున్, కన్నున్ గానని కారు చీకటులలో మౌనంబుగా జీవుడున్, కన్నున్ గానని కారు చీకటులలో కర్మంబదే తోడుగా ఎన్నంజాలని దుఃఖపుంజములలో, ఈదున్ మనోవేదనన్, ఇన్నేండ్లు వసించు దేహము ఇకపై నేమౌను, కాచిచ్చులో మన్నయి రూపణగారి గాలి కలియున్, మౌనంబుగా జీవుడున్, కన్నున్గానని కారు చీకటులలో కర్మంబదే తోడుగా ఎన్నంజాలని దుఃఖపుంజములలో, ఈదున్ మనోవేదనన్. అంతే కదా, ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఈ శరీరం ఊపిరిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ శరీరం కార్చిచ్చులో కాలిపోయి మట్టయిపోయి గాలిలో కలిసిపోతుంది. జీవుడు కూడా కన్నుగానున్నటువంటి కారు చీకట్లలో పడి కర్మ అనేటువంటి దాన్ని తోడుగా పెట్టుకొని తాను చేసినటువంటి పాపపుణ్యాల కర్మ ఫలితం ఎటువంటిదో, దాని యొక్క ప్రభావం ఎటువంటిదో, మరి దాన్ని బట్టి తెలుసుకోలేనటువంటి, చెప్పలేనటువంటి
నోటి మాటలతో చెప్పలేనటువంటి కష్టాల్లో పడి కొట్టుకొని పోతూ ఉంటే మనోవేదనతో ఆ కష్ట సమూహంలో పడి ఈదుకుంటూ ఆ ప్రాణం అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దిక్కు ఎవరవుతారు? ఇన్నేండ్లున్ వసించు దేహమికపైనే మౌను కార్చిచ్చులో మన్నయి రూపణగారి గాలి కలియున్ మౌనంబుగా జీవుడున్ కన్నుంగానని కారు చీకటులలో కర్మంబదే తోడుగా ఎన్నంజాలని దుఃఖపుంజములలో ఈదున్ మనోవేదనన్. దానికి ఎవరు కర్తలు? దాన్ని ఎవరు అలా జరగకుండా ఎవరు చేయగలుగుతారు? పరమాత్ముడేమైనా తోడుపడతాడా, సాయపడతాడా? బ్రతికున్నంత వరకు ఈ మతం ఆ మతం ఈ కులం ఆ కులం అని కొట్టుకు చస్తూ ఉన్న పుణ్యకాలం అంతా గడిపేసేసుకొని తోచినట్లల్లా ప్రవర్తించి బుద్ధి కర్మానుసారిణి ఆ కర్మ ఫలితం నీవు అనుభవించాల్సింది ఎట్టా ఉందో దానికి అనుకూలంగా నీ బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది. దాని మూలకంగా మంచి చెడులు మూట కట్టుకొని ఆ పరలోకయాత్రలో అనుభవించడానికి దారిభత్యంగా దారిపిండిగా ఈ కర్మను సంపాదించుకొని వెళుతూ ఉంటాం. కించిత్ ఆలోచన ఏమన్నా ఉందా? రేపొద్దున మనకు ఉపయోగపడేటువంటిది, మన వెంట వచ్చేటువంటిది, దాన్ని జాగ్రత్తగా సంపాదించుకుందాం, జాగ్రత్తగా మూట కట్టుకుందాం అనేటువంటి ఆలోచన ఏమన్నా ఉన్నదా? పోయిన తర్వాత అప్పుడు ఏదన్నా చేయాలి అంటే ఏం చేస్తావు? దేహము లేని నాడు జగదేక విభున్ పిలువంగలేము. దేహము లేని నాడు జగదేక విభున్ పిలువంగలేము. ఇన్ని బాధలు కలుగుతున్నాయిరా, వచ్చి నన్ను కాపాడరా, నారాయణ నారాయణ, ఈశ్వర ఈశ్వర, వెంకటేశ్వర, భవానీ, అమ్మ, తల్లి ఇలా పిలవడానికి శరీరం లేకపోతే ఎలా పిలుస్తావు? పిలవలేవు. శరీరం ఉన్న ఈ 4 రోజులు నువ్వేం చేసినా నీ ఆటలు సాగుతాయి, నీ నాటకాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ జగన్నాటకం సమాప్తమైపోతుంది. ఏమీ చేయలేవు, ఏమీ పొందలేవు, ఏమీ పిలవలేవు, ఎవరిని పిలవలేవు, ఏ విధమైన రక్షణ కూడా పొందలేవు. అదంతా ఇక్కడ ఉండగానే ఏర్పాటు చేసుకోవాలి. దేహము లేని నాడు జగదేక విభున్ పిలువంగలేము. ఉత్సాహమడంగి దుఃఖిలుచు సద్గతి కానక దిక్కులేక సందేహము తోడ కాచుకొను దీన జనావరుడు ఎవ్వడంచు. అప్పుడు సందేహం కలుగుతుంది. దీనత్వంలో పడి కొట్టుకుపోతున్నటువంటి నన్ను కాపాడేటువంటి వాడు ఎవడరా? ఎక్కడున్నాడు? వస్తాడా? పిలుద్దామంటే నోరు లేదు, పలకరిద్దామంటే ఏ రకమైనటువంటి సంభాషణకు, విజ్ఞప్తికి, విన్నపాలకు అవకాశం లేదు. అంచేత దిక్కులేక ఒక మంచి గతిని పొందలేక, సద్గతిని పొందలేక, పరమాత్ముణ్ణి పిలవలేక ఉత్సాహం అడిగిపోతే దుఃఖపడుతూ దీన జనావనుడెవ్వడంచు. విద్రోహ పురాకృతం కనుదోయినడంపగా జీవించి ఉన్నంతకాలము కూడా ఎవడి కొంపతీతునా, ఎవడి కొంపతీతునా, నానా పాపకార్యాలు మహాపాపాలన్నిటినో చేసి మూట కట్టుకొని పాప ఫలితాన్ని బుధాన పెట్టుకుని పోయేటప్పుడు ఆ దారిలో విద్రోహ పురాకృతము, ఈ జీవితంలో నువ్వు సంపాదించుకున్నటువంటి మహాపాపం అంతా కూడా కనుదోయినడంపగా నీ కళ్ళను అణిచిపెట్టేసింది, కన్ను గారకుండా చేసింది, భవిష్యత్తు నీకు తెలియకుండా చేసింది. నీ మహాపాపం అనేటువంటిది అడ్డం పడి నీకు దారితను కనపడకుండా చేసింది. ఇష్టం వచ్చినట్టు అరాచకాలన్నీ కూడా బ్రతికి ఉన్నంతకాలం కూడా చేస్తున్నావు. ఆ తర్వాత కళ్ళు మూసుకుని పోయి చేసినటువంటి మహాపాపాలన్నీ కూడా ఆ రోజుల్లో నిన్ను బాధపెడుతూ ఉంటే
ఇక దిక్కుమొక్కు ఏమీ లేదు, అనుభవిస్తూ ఏడుస్తూ ఉత్సాహమడంగే దుఃఖిలుచు సద్గతిగానక దిక్కులేక సందేహము తోడ కాచుకొను దీన జనావనుడు ఎవ్వడంచు విద్రోహ పురాకృతము కనుదోయినడంపగా తేలిపోవమే. అలా గాలిలో తేలిపోతూ ఉంటాం కదా, ఆనాడు మనల్ని కాపాడేటువంటి దిక్కు ఎవ్వడూ రాడు కదా, అలాంటప్పుడు మనం ఏమైపోతాం? ఎంతటి పాపమో కదా, ఎంతటి పాపమో కదా, సుఖించడి వాని సహింపలేము. ఎంత మహాపాపమో చూడండి, ఎదటివాడు సుఖపడుతున్నాడు అంటే చూసి మనం ఓర్వలేం కదా. ఎంతటి పాపమో కదా, సుఖించడి వాని సహింపలేము, నీ చింత సుఖం మదేలయని. ఎందుకురా నీకింత సుఖం, నువ్వు ఎందుకింత సుఖపడుతున్నావు అని వాడిని చూసి అసూయ పడతాం, ద్వేషంతో వాడిని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తాం. నీకింత సుఖం మదేలయని కీడనగూరగ కోరుచుందుము. వాడికి కాస్త కీడు జరిగితే బాగుండు, వాడికి కష్టం కలిగితే బాగుండు, నష్టం కలిగితే బాగుండు, వాడు కూడా ఏడుస్తూ ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటామే కానీ ఆవంత యువర్వలేము. ఆవగిందంతైనా కూడా పోలే పాపం వాడు ఏదో బాగున్నాడు సుఖంగా ఉన్నాడు ఉండని మనం ఎందుకు ఏడవడం? మన కర్మ కొద్ది మనకు ఎలా ఉండాలో భగవంతుడు మనకి ఇచ్చాడు, మన కర్మ కొద్ది మనం అనుభవించేదాన్ని అనుభవిద్దాం, వాడిని చూసి ఏడవడం దేనికి అని అనుకో. ఆవంత యువర్వలేము తనువంతయు ఉబ్బుగడించి, వాడిని చూడగానే ఉళ్ళంతా ఉబ్బిపోతుంది అసూయ ద్వేషాలతో. అమ్మో వీడెంతున్నాడే, వీడెంత బాగుపడిపోతున్నాడే అని దుఃఖంతో ఉళ్ళంతా ఉబ్బిపోయి సహించలేనటువంటి ఆ దుస్సహంతో ఉబ్బుగడించి జబ్బుతూ వంతల కూలిపోయదము. లేనిపోని రోగాలు తెచ్చుకొని మతానపడుతూ ఉంటాం. ఎందుకు ఇట్లాంటి కర్మంతా కూడా, ఎందుకు ఇట్లాంటి ద్వేషం? వర్ధిలువాని సహింపలేమురా. ఎవడన్నా వృద్ధిలోకి వచ్చాయంటే మనం ఓరగలుగుతున్నామా? ఎందుకు ఇట్లాంటి మహాపాపాలన్నీ కూడా మన దారేదో మనం చూసుకోకుండా తోటి వాళ్ళని చూసి దుఃఖపట్టం దేనికి? త్రికరణ శుద్ధిగా ఉరుల తృప్తి నశింపగా దోష దృష్టితో వికల మనస్సుతో సకల వేదనలన్ గురి చూచి నాటి వీడిక నశించిపోవలే వడినంచు శపించి మీదటన్ వికవికనవ్వుకొందుము అభీష్ట విషము లభించినంతటన్. ఎందుకంటే ఇట్లాంటి మహాపాపాలు చేయడం, ఇట్లాంటి పాపాలు చేసినందువల్ల మనకు కలిసి వచ్చేటువంటిది ఏముంటుంది? కాబట్టి సత్యం ఏమిటో తెలుసుకొని, పరమార్థం ఏమిటో తెలుసుకొని, మన గతి ఏమిటో, మనం ఎక్కడికి పోతామో, మన కర్మం ఏమిటో, పరలోకయాత్రలో మనకు తోడయ్యేటువంటిది ఏమిటో తెలుసుకుంటూ ఇటువంటి దుష్ప్రవర్తనను మార్చుకొని 10 మంది మేలు కోసం, 10 మంది సుఖపడటం కోసం చేతనైనంతగా మనం సహాయం చేయాలి తప్ప వాడిని చూసి దుఃఖపడి మన నాశనం అయిపోవటం కాదు. కాబట్టి దుర్లక్షణాలను దుర్బుద్ధులను మానుకొని లోక కళ్యాణం కోసం ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు అని ఊరికే చెప్పారా? లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకోవాలి. అది మన యొక్క ధర్మం. స్వస్తి.